కృష్ణారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేసే నాయకుడు ఇక్కడికి వస్తుంటే అందరూ మా అన్నలు తమ్ముళ్ళు ఆ పగిడీలు కట్టుకొని గులాబీ పగిడీలు కట్టుకొని ఏదో పెళ్లి బారాత్లో పోతున్నట్టు బ్రహ్మాండంగా ఎక్కడి వాళ్ళు అక్కడ చాలా చక్కగా స్వాగతం పలికినందుకు ముఖ్యంగా మా కార్పొరేటర్లకు డివిజన్ ప్రెసిడెంట్లందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ఒక్క కూకట్పల్లిలో కాదు నగర వ్యాప్తంగా ఎల్బి నగర్ నుంచి కూకట్పల్లి వరకు ఇటు ఉప్పల్ నుంచి అటు మన శేర్లింగంపల్లి వరకు ఎక్కడ చూసినా దాదాపుగా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్యుబీలు ఆర్ఓబీలు ఒకటి రెండు కాదు 8052 కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపిలో మొదటి దశ కింద ఫేజ్ వన్ కింద 8052 కోట్ల రూపాయలతో 47 వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం ఆ 47 వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం పూర్తి చేసి ప్రారంభించుకున్న కైత్లాపూర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఇది 30వ ఫ్లైఓవర్ గత 8 సంవత్సరాల్లో హైదరాబాద్లో మనం కట్టిన 30వ ఫ్లైఓవర్ ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం కొన్ని ఒక 6 మిగతాయన్ని కూడా వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగర ప్రజలకి కానుకగా అందజేయబోతా ఉన్నాం వాటితో పాటు మరి 2వ దశ ఎస్ఆర్డిపి పనుల కిందట ఒక 3115 కోట్ల రూపాయలతో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ లో గాని మహానగరాల్లో గాని ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్యుబీలు ఆర్ఓబీలు కడతా ఉన్నామంటే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా అభివృద్ధి చెందిన ఏ నగరానికి పోయినా ఆ నగరం యొక్క ప్రగతికి అభివృద్ధికి ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనబడే సూచిక ఏంది అంటే ఆ నగరంలోని రహదారులు ఆ నగరంలో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన మనసులో ఏదైతే ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమానికి బీజం పడ్డదో దానికి అనుగుణంగా గత 8 సంవత్సరాలుగా మొత్తం ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సహజంగా కూకట్పల్లి కుత్బుల్లాపూర్ ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ పశ్చిమ ఉత్తర ప్రాంతం ఏదైతే ఉన్నదో హైదరాబాద్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనసాంద్రత ఉన్నది డెన్సిటీ ఎక్కువ ఉన్నది మైగ్రేషన్ కూడా విపరీతంగా ఉన్నది ఇతర పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటారు విద్య కోసం ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు వస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఈ ప్రాంతంలో ఒత్తిడి తాకిడి ఎక్కువ ఉంటుంది అందుకే మంచినీళ్ల సౌలత్ కానీ మోరీలు కానీ అదేవిధంగా కరెంటు కానీ రహదారులు కానీ ప్రజలు కోరుకునే మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి పనిచేయమని చెప్పి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పుడే సోదరులు కృష్ణారావు గారు ఒక మాట అన్నారు ఐడిపిఎల్ ఏదైతే ఒకప్పుడు దశాబ్దాల కిందట భారతదేశంలో ఇక్కడే ఔషధాలు తయారు కావాలి ఇక్కడనే ఫార్మస్యూటికల్స్ తయారు కావాలనే ఉద్దేశంతో ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ అనే సంస్థను ఇక్కడే కూకట్పల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఆ సంస్థకి 100 ఎకరాలు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచే కారు చౌకగా ఆల్మోస్ట్ ఫ్రీగా రాశి వాళ్ళకి ఇచ్చినాం ఇస్తే సహజంగానే ఆనాడు ఐడిపిఎల్ ఏర్పాటు చేసినప్పుడు ఊరవతలు ఉండేది అప్పుడు హైదరాబాద్ చాలా చిన్నగా ఉండేది ఎంసీహెచ్ ఉండేది కానీ తర్వాత హైదరాబాద్ పెరుగుతూ 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 ఈరోజు భారతదేశంలోనే 2వ 3వ స్థానానికి హైదరాబాద్ విస్తరించింది ఆ క్రమంలో ఐడిపిఎల్ కూడా ఊరు మధ్యలోకి వచ్చింది మరి ఐడిపిఎల్ ఊరు మధ్యలోకి వచ్చినప్పుడు చుట్టూ కాలనీలైనాయి చుట్టూ బస్తీలైనాయి సహజంగా ఎమ్మెల్యే గారిని సహజంగా మమ్మల్ని ఎవరు పోయినా కూడా అడుగుతారు ప్రజలు అన్నా మాకు ఇళ్ళకెళ్ళి ఒక రోడ్ వేస్తే మాకు సౌలత్ ఉంటుంది మాకు తిరిగిపోయే బాధ తప్పుతుంది మంచిగుంటుంది రోడ్ వేయమని కోరితే 70 ఏళ్లలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వము పట్టించుకోలేదు ఎవరు కూడా కనీసం దాన్ని చూసుకున్న పాపాన పోలేదు ఒక ఐడిపిఎలే కాదు దిల్కుష్ నగర్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది అక్కడ కూడా ఒక రోడ్డు మాత్రమే వాళ్ళు కోరింది రోడ్ వేయాలంటే దానికి కూడా ఎన్నో రకాల ఆటంకాలు దానికి కూడా రకరకాల తొంపులు పెట్టి ఇన్ని రోజులు కాకుండా చేసినారు కానీ కృష్ణారావు గారి నాయకత్వంలో మీ అందరి అభిమానంతో
గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా ఐడిపిఎల్ నుంచి కూడా అదే విధంగా దిల్కుష్ నగర్ నుంచి కూడా రోడ్లు వేసి ఆ చుట్టుపక్కల ఉండే బస్తీల్లో ఉండే ప్రజలకు ఆ సౌలత్ కూడా కల్పించుకున్నాం. దురదృష్టం ఏందంటే మనమేమో కొత్త రోడ్లు వేస్తున్నాం, కొత్త ఫ్లైఓవర్లు వేస్తా ఉన్నాం, కొత్త అండర్ పాస్లు కడతా ఉన్నాం, కొత్త కొత్తగా మరి ఈ రోడ్లన్నీ కూడా లింక్ రోడ్లు వేసుకొని ప్రజలకి ఇంకా మెరుగైన రవాణా వసతి ఉండాలి, మౌలిక వసతులు బాగుండాలి, కొత్త కొత్త ఏరియాలు డెవలప్ కావాలి, తిరిగిపోయే బాధ తప్పాలి, ట్రాఫిక్ జామ్ తప్పాలి, పొల్యూషన్ బాధ తప్పాలని మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఐడిపిఎల్ విషయంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉన్న ఒక కేంద్ర మంత్రి ఆయన అంటాడట పోలీస్ కేసులు పెట్టండి ఎట్లా వేస్తారు రోడ్లు మేము చూస్తాం అంటాడట. నేను అడుగుతా ఉన్నా ఆ కేంద్ర మంత్రి గారిని, అయ్యా మీరు కనీసం కొత్తగా ఒక్క పైసా పనిచేయరు హైదరాబాద్లో, మేము పనిచేస్తుంటే పోలీస్ కేసులు పెట్టమని మీరు ఆదేశాలు ఇస్తూ ఉన్నారంట. నీకు దమ్ముంటే, నీకు చాతనైతే కేసు పెట్టాల్సి వస్తే మున్సిపల్ మంత్రిగా నా మీద పెట్టు, ప్రభుత్వం మీద పెట్టు తప్ప ఇంజనీర్ల మీద, కింద పనిచేసే కార్మికుల మీద, కింద ఉండే చిన్న చితక పాపం చిన్న వాళ్ళు పొట్టకోటి కోసం పనిచేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని చెప్పి నేను ఆ మంత్రి గారికి చెప్తా ఉన్నా. నీకు చాతనైతే ఇవాళ నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నీకు పలుకుబడి ఉంటే ఎట్లా అయితే హైదరాబాద్ అంతటా మేము అండర్ పాస్లు కడుతున్నామో, ఫ్లైఓవర్లు కడుతున్నామో, ఆర్ఓబీలు కడుతున్నామో, ఆర్యూబీలు కడుతున్నామో, ఇవాళ ఆ కంటోన్మెంట్లో లేదా ఇంకా అటు కరీంనగర్ పోయే రోడ్లో, రామగుండం పోయే రోడ్లో, ఇటు ఆదిలాబాద్ పోయే రోడ్లో ఏదైతే మీ రక్షణ రంగానికి సంబంధించిన భూములు ఉన్నాయో నీకు చాతనైతే అవి అప్పజెప్పు మాకు, వాటిని కూడా అద్భుతంగా స్కైవేలు కట్టి, ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ అంటే భారతదేశం మొత్తంలోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు, మంచి పని చేస్తే అడ్డుకోవడం కాదు, చేతనైతే సహాయం చేయండి లేదా కనీసం అడ్డం రాకండి. ఇట్లా ప్రతి దానిలో అడ్డం పడడం, ప్రతి దానిలో అపసవ్యపు కూతలు, అపసవ్యపు మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి నేను మీకు. కృష్ణారావు గారు చెప్పినారు మంచినీళ్ళ సౌలత్ బాగా చేసుకున్నాం, అదేవిధంగా రోడ్లు బాగా చేసుకుంటున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, పార్కులు బాగా చేసుకుంటున్నాం, వైకుంఠ ధామాలు బాగా చేసుకుంటున్నాం, గల్లీల్లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి అయితే బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం, ఇప్పుడు మన బస్తీ మన బడి అనే కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు కూడా బాగా చేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వారి వల్ల రెండు మూడు విషయాలు అడిగినారు నన్ను. అన్నా నేను తిరుగుతున్నా బస్తీల్లో, పేద ప్రజలు అడుగుతున్నారు 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పినాం, వెంటనే ఇవ్వాలని చెప్పినారు. అతి త్వరలో ప్రారంభించి మీ శాసనసభ్యుడి చేతుల మీదుగా, మీ కార్పొరేటర్ల చేతుల మీదుగా, మీరెక్కడ తిరిగే అవసరం లేకుండా, మీరెవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీకే వచ్చి, మీ కార్పొరేటర్లే వచ్చి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది, అది కూడా 200 రూపాయల పెన్షన్, 500 రూపాయల పెన్షన్ వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 అయ్యింది, 500 పెన్షన్ 6 రెట్లు పెరిగి 3000 అయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు గతంలో ప్రభుత్వం ఒక పెన్షన్లకు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 10,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మరొక 3-4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఉన్నదే పేదవారి కోసం, మీ ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం. తప్పకుండా ఇప్పుడే నేను చెప్పినట్టు అది మూసాపేట కావచ్చు, అల్లాపూర్ కావచ్చు, ఓల్డ్ బోయిన్పల్లి కావచ్చు, ఫతేనగర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మరే డివిజనే కావచ్చు, ఎక్కడైనా మీ కార్పొరేటర్లు, మీ ఎమ్మెల్యే గారు మీ బస్తీకే వచ్చి, మీ దగ్గరికే వచ్చి, మీ చేతిలో పెన్షన్ పెట్టించే బాధ్యత నాది, తొందరలో జల్దీ మీకు అప్పజెప్పే బాధ్యత కూడా నాది. కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినారు, గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావడం వల్ల కొంత ఆలస్యమైంది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, వాటితో పాటు మీ ఎమ్మెల్యే గారు మరొక మాట కూడా అన్నారు. అన్నా మీరు ఇండ్లు కట్టినారు హైదరాబాద్లో, వాటిని వెంటనే అందజేయండి అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కానీ లేదా రేపు ఉదయమే కానీ జిహెచ్ఎంసీ మేయర్ గారు, జిహెచ్ఎంసీ అధికారులందరితో కూర్చొని, నేను స్వయంగా కూర్చొని వెంటనే ఆ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. పారదర్శకంగా ఎవ్వలకు అనుమానాలు లేకుండా
ఒకలకొచ్చింది ఫలానా వాళ్ళకి వచ్చింది ఫలానా వాళ్ళకి రాలేదు అన్నట్టు కాకుండా అవసరమైతే మీ ముంగటే మీ బస్తీలోనే లాటరీ తీసి మీ చేతుల్లో పెడతాం తప్ప ఒక్క పైసా కూడా అవినితికి తావు లేకుండా మీక ఇండ్లు కూడా అప్పజెప్పే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు భారతదేశం మొత్తంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అనే కార్యక్రమం లేదు మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా ఆ కార్యక్రమం లేదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అట్లాంటి కార్యక్రమం లేదు ఒక్కొక్క ఇల్లు హైదరాబాద్ లో కట్టిన ఇల్లు ఈ రోజు దాదాపు 30 నుంచి 50 లక్షల మధ్య ఉంటది ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఉంటది మరి అట్లాంటి ఇల్లు ఇచ్చేటప్పుడు ఉచితంగా ఇచ్చేటప్పుడు చాలా జాగృతగా ఆలోచించి పారదర్శకంగా ఒక్క పైసా అవినితి లేకుండా ఇయాలి కాబట్టి చాలా జాగృతగా ఇద్దాం తప్పకుండా అర్హులకు ఎక్కడ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా అవినితి లేకుండా ఇస్తాం అన్నల కూడా ఎవరు భయపడే అవసరం లేదు ఇంకొక మాట కూడా చెప్పాల మనం పోయిన టర్మ్ లో నీళ్లు కరెంట్ రోడ్లు ఇవన్నీ కూడా బాగా చేసుకున్నాం ఈ టర్మ్ లో మనం మూడిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాం హైదరాబాద్ లో నాలాలు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయలతో ఈ రోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద పనులు జరుగుతా ఉన్నాయి జరుగుతున్నాయి డెఫినెట్ గా దాని రెండో దశ కూడా తీసుకుంటాం తీసుకొని హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వరద నీటి వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయో వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని కొన్ని చోట్ల నాలాల మీద ఇళ్ళు నిర్మించుకున్న పేదలు ఉంటే వారిని కూడా అన్నలకెళ్ళి తీసుకొచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం ఆ విషయంలో కూడా పేదలు ఎక్కడ ఉన్నా అట్లా నాలాల మీద గాని ఇంకొకడ గాని సహకరించండి మీకు తప్పకుండా నష్టం జరగకుండా మీకు ఒక ఇల్లు కల్పిస్తూ మీకు ఒక వసతి కల్పిస్తూ ప్రభుత్వం మీకు అండగా ఉంటది దాంతో పాటు చెరువులు కూడా సుందరీకరించుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే గారు చెప్పినారు ఐడియల్ చెరువు గురించి కూడా చెప్పినారు తప్పకుండా ఐడియల్ చెరువును కూడా సుందరీకరించి మీకు ఒక మంచి కానుకగా అప్పజెప్పే బాధ్యత కూడా నాది ఆ విషయంలో కూడా మీకు ఎవరికి అనుమానం కూడా అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు ఇంకా కూడా రెండు మూడు విషయాలు చెప్పినారు మనకి బాలనగర్లో ఏదైతే అక్కడ ఉండే సొసైటీ గతంలో 47 ఎకరాల స్థలంలో ఉండెనో అన్నకేలో ఒక 5-10 ఎకరాలు తీసుకొని మా ప్రజల అవసరాల కోసం ఒక మంచి హాస్పిటల్ గాని ఇంకోటి గాని కట్టాలని కోరినారు ఒక 100 పడకల ఆసుపత్రి కూడా మీకు కావాలని కూడా కోరినారు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మొత్తంలో గతంలో 65 ఏళ్లలో కేవలం రెండే దవాఖానాలు కట్టినారు గాంధీ ఒకటి ఉస్మానియా ఒకటి నిమ్స్ ఒకటి మూడు ఇవి మాత్రమే ఉన్నాయి కానీ మొన్ననే ముఖ్యమంత్రి గారు ఎల్బీ నగర్ లో ఒకటి ఇటు అల్వాల్ లో ఒకటి ఇటు మన గచ్చిబౌలిలో టిమ్స్ బ్రహ్మాండంగా కొత్తగా మరొక 4 టిమ్స్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అదేవిధంగా సనత్ నగర్ లో మరొక 4 కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే మీ ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉందో ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని వారు కోరినారు తప్పకుండా మంజూరు చేయించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ శంకుస్థాపనకి హరీష్ రావు గారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసే విధంగా నేను చూసుకుంటాను ఆ కార్యక్రమం కూడా కృష్ణారావు గారు ఏదైతే చెప్పినారో దాన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.